ఆంధ్రప్రదేశ్లో మాత్రం సలహాదారు పదవి అనేది ఒక రాజకీయ పునరావాసానికి మాత్రమే వినియోగిస్తున్నటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం వీళ్ళందరికీ కూడా ప్యాకేజీలు కూడా భారీ ప్యాకేజీలు అండి క్యాబినెట్ ర్యాంక్ హోదాలు ప్రతి ఒక్కరికి నాలుగైదు లక్షల రూపాయల జీతాలు మళ్ళీ వాళ్ళకి సిబ్బంది వాహన సౌకర్యాలు రకరకాలైనటువంటి ఫెసిలిటీసు విలాసవంతమైనటువంటి బంగ్లాలు ఇట్లా ఒకటి కాదు రెండు కాదు లక్షల్లో జీతాలు అనేక రకాలైనటువంటి హంగులు ఆర్బాటాలు పోని ఇన్ని సమకూర్చి వారి ద్వారా ఏదన్నా మేలు జరుగుతుందంటే అది లేదు రెండో పక్కన మనం ఏం వార్తలు చదువుతున్నాము ఈ రోజున ఉద్యోగస్తులేమో మాకు ప్రతి నెలా సకాలంలో జీతాలు ఇప్పించండి అని చెప్పి సాక్షాత్తు రాష్ట్ర గవర్నర్ గారిని కలుస్తున్నటువంటి పరిస్థితి అంటే ప్రభుత్వ ఉద్యోగులకేమో జీతాలు నిల్ జగన్మోహన్ రెడ్డి పాలేర్లకేమో జీతాలు ఫుల్ అంటే ఆయనకి ఊడిగించేసినటువంటి ఆయన పాలేరులకి ఆయన జీతగాళ్ళకి మాత్రం ఫుల్గా లక్షల కొద్ది జీతాలు టంచన్గా పడిపోతాయి వాళ్ళు ఎవరిని అడగక్కర్లేదు ఎవరి చుట్టూ తిరగక్కర్లేదు కానీ పాపం ప్రభుత్వ ఉద్యోగులు నెల మొత్తం కష్టపడి అనేక రకాలుగా ప్రజలకు సేవ చేసేటటువంటి ఉద్యోగస్తులు మాత్రం ప్రతి నెల ఆకాశవాణికి చూడాల్సిందే ఎప్పుడు జీతం వస్తుందో తెలియనటువంటి పరిస్థితి ఆ రకంగా ఈ వ్యత్యాసాన్ని మనం గమనించినట్లయితే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు